పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కిందటి ఎపిసోడ్లో మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా నాస్తిక ప్రచారానికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం కృష్ణా జిల్లాలో మొదటి నాస్తిక బహిరంగోపన్యాసం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కంకిపాడు గ్రామంలో జరిగింది పునాదిపాడు హై స్కూల్లో అప్పుడు తెలుగు పండితులుగా ఉండిన శ్రీ కాట్రగడ్డ విజయరామయ్య వారి విద్యార్థులు ఈ సభను ఏర్పరిచారు సభ రెండు రోజులు జరిగింది మొదటి రోజు మామూలుగా ఉపన్యాసం ప్రారంభ దినాల్లో ఘోర ఎక్కువగా దైవం అబద్ధమని మానవ కల్పిత భావమని సోదాహరణంగా వివరించేవారు మూఢనమ్మకాలను ఖండించేవారు అందుకుగాను పసుపులో సున్నం కలిపితే ఎర్రగా పారాయం రావడం దానిలో నిమ్మకాయ రసం వేయగా అది తిరిగి పసుపచ్చగా మారిపోవడం చేసి చూపిస్తూ ఉండేవారు దీనిలో ఏ మహత్యం లేదని రసాయనిక ప్రక్రియని అలాగే అన్ని విషయాలను చెప్పేవారు కంకిపాడు ఉపన్యాసం కూడా ఈ రీతినే సాగింది విజయరామయ్య తన మిత్రులు సంస్కృత పండితులు అయిన శ్రీ సూరపనేని రావుని ప్రత్యేకంగా మీటింగ్కి ఆహ్వానించారు గోరా గ్రామీణులకు చెప్పే ఉపన్యాస పద్ధతి గ్రామీణులకు బాగా నచ్చేది కానీ పండితులకు తేలికగా ఉన్నట్లుండేది శోభన్ రావుకి ఇదే అభిప్రాయం కలిగింది అయినా ప్రశ్నలకు ఏమి సమాధానం చెబుతారో చూద్దామని మర్నాడు కూడా సభకు వెళ్లారు భగవద్గీత మీద వచ్చిన ఒక ప్రశ్నకు ఘోరా సమాధానం చెబుతూ అది త్రికరణ శుద్ధికి భంగం కలిగించింది అన్నారు ఈ వాక్యం శోభన్ రావుకు చాలా కష్టం కలిగించింది ఆయన చివ్వాలను లేచి మీ మీద ఇంతవరకు గౌరవభావం ఉండేది కానీ మీ ఈ వాక్యం విన్న తర్వాత ఆ గౌరవభావం పోయింది అన్నారు అందుకు ఘోర క్షమించండి నేను కారణాలు తెలుపకుండా నా భావాన్ని ముందు చెప్పాను ఆ నిర్ణయానికి నేను ఎందుకు వచ్చానో విపులంగా చెబుతాను నా వివరణ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏర్పరచుకోండి అని చెప్పి నైతికంగా దేశం పతనమై ఉన్నప్పుడు భగవద్గీత వ్రాయబడిందని తన అభిప్రాయమని భగవద్గీతలో చాలా పరస్పర వైరుధ్యాలు ఉన్నాయని ఒక ప్రక్క కుమ్మరి వాని సారి మీద మట్టి తిరిగినట్లే నువ్వు తిరుగుతున్నావని పరాధీనతలు బోధించి మరో అర్జున లే గాంధీవన్ ధరించు అని పురుషార్థం ప్రబోధించబడిందని ఆలోచనకు చేతకు మధ్య సామంజస్యలేమని భగవద్గీత సమర్థించి సమాజానికి తీరని అపకారం చేసిందని గోరా అన్నారు వేదాలు ఉపనిషత్తులు పురాణాల్లో నుంచి ఎన్నో ఉదాహరణలిచ్చి దైవభావం క్రమేణా ఎలా పరిణామం చెందింది వివరించారు ఒక్క హిందూ మతంలోనే కాక ఇతర మత గ్రంథాలు కూడా పరాధీనతను ఎలా బోధించింది బైబులు ఖురాన్లో నుంచి కూడా ఉదాహరణలు ఇచ్చారు తాత్వికంగా పరాధీనత బోధించిన వ్యక్తి స్వేచ్ఛ యథార్థం కనుక తాత్విక పరాధీనతను వ్యవహార స్వేచ్ఛను సమర్థించటకు భగవద్గీత ప్రయత్నించిందని అందుచేత అవినీతికి ఆశ్రయమిస్తోందని సుమారు ఒక గంటసేపు ఘోర వివరంగా చెప్పారు అంతవరకు సాధారణ స్థాయిలో పిట్టకథలతో తన భావాలను ప్రవేశపెట్టిన ఘోర ఒక్కసారి గంభీరమైన తత్వ చర్చలోకి దిగి లోతుగా వివరించేసరికి సభ ఆశ్చర్యపోయింది అంతా విన్న శోభన్ రావు తనకు వివరణ నచ్చిందని తాను ఆలోచిస్తానని సభలోనే చెప్పారు ఇది ఆయన గొప్పతనానికి నిదర్శనం ఉపన్యాసాన్ని హర్షించిన శోభన్ రావు గోరా ఆచరణను కూడా ఎలా హర్షించింది వారే సంఘం తృతీయ వర్షారంభ సంచికలో ఇలా రాశారు కంకిపాళ్లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో శ్రీ గోరా గారు నాస్తికత్వం గురించి ఉపన్యసించారు మొదట ఎదుర్కొన్నది ఆ తర్వాత సంశయాలు తీరి అభినందించింది నేనే పరోపదేశ పాండిత్యే సర్వే వ్యాస పరాసరాహ అవును పరోపదేశంలో వ్యాస పరాశర్లు అద్వితీయులు అంతకేమీ తగ్గని వారే తరువాత కాలపు ధర్మోపదేష్టలు కూడా ఉపదేశాలు ఉపన్యాసాలు అంబరవీధిని వ్యహరిస్తుంటే ఆచరణలు అగాధ మార్గాన పయనిస్తుంటాయి మరి ఈ కంకిపాడు ఉపన్యాసకుల సంగతి ఏమిటి మూఢ విశ్వాసాలను ఖండించుటతో ఆగక దేవునిపై దెబ్బతీయుటతో నిలవక కర్మ కల్లా అన్నారు పునర్జన్మ హుళక్కి అన్నారు అంతేనా కులము మతము నాన్సెన్స్ అన్నారు కొంతకాలం గడిచింది కంకిపాడు కాస్త మరుపులో పడవచ్చు ఉపన్యాసకులకు ఆహ్వానం లేకుండానే ముందు తెలపకుండానే బందర్లో వారింటికి వెళ్ళాను సాయంకాలం వేళకు కావాలనే ఆ వేళకు వెళ్ళడం వారు ఇంటి దగ్గర ఉండరు కదా అని ఇల్లు చూచి ఇల్లాలిని చూస్తే రంగులు కొంతవరకు తేలిపోతాయిగా కానీ ఇంటైన కూడా ఇంట్లోనే ఉన్నారు పథకంలో పట్టు తప్పింది నా వంక యగాదిగా చూడసాగారు వారంతా గోడలపైనున్న పటాలు ఫోటోలపైనే నా దృష్టి అద్దెకొంప కోసం తిరిగేవాణ్ణేమోనని వారి ఊహ చూస్తుండగానే తృటిలో పట్టుబడిపోయాను చిరునగవుతో గృహస్థు వచ్చి ఈ అతిథిని ఇంట్లోకి ఆహ్వానించారు ఇంటిని మించిన జనం అందులో పిల్లలే ఎక్కువ మంచి అవకాశమే ఇది గృహస్థు యొక్క పూర్ణ రూపాన్ని చూడటానికి పిల్లలుంటే వారి వల్ల కొన్ని సంగతులు తేలిపోతాయి స్త్రీల వల్ల మరికొన్ని సంగతులు నేనక్కడ గడిపిన పద్నాలుగు గంటల కాలంలో రాత్రి నిద్రవేళ ఆరు గంటలు మినహాయించి నా అన్వేషణ మానలేదు దంపతుల కనుమరుగున మనోరమతో మీ కులమేమిటి అని నా ప్రశ్న ప్రశ్నకు అర్థమే తెలియంది జవాబేమిస్తుంది లవణం జవాబిచ్చాడు అదేమిటో తెలియదండి అని మానవ కులం అని నేర్పబడిన జవాబు ఇస్తాడేమో అనుకున్నాను కులం ప్రసక్తే ఆ ఇంట్లో ఏనాడు ఉండదన్నమాట భోజనం అంతా కలిసి చేస్తుండగా గృహిణితో ఏవండి మీ ఇంట్లో భోజనం అంటుండగా అర్ధోక్తిలోనే గృహిణి చిన్నగోతో చిన్న గద్దెంపు అర్ధోక్తి అర్ధోక్తిగానే నిలిచిపోయింది అంతే మరి నేను శంకించవలసింది విమర్శించవలసింది కానరాలేదు కంకిపాళ్ళలో ఉపన్యాసానికి పూర్వపు నా స్థితికి అంతరస్థితికి ఎంత భేదముండెనో వారి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నాలో అదే రీతి అనగా వారి మాటలను బట్టి ఉపన్యాసాలను బట్టి ఉండవలసిన దానికంటే లేదా మనం ఊహించిన దానికంటే అత్యధికంగా వారి ఆచరణలో పురోగమనం కనిపించింది ఆ పురోగమనమే అచిరకాలంలో తీవ్ర గమనమై కాలేజీ ఉద్యోగమునకు రాజీనామాకు కారణమైంది ఆపై మరికొన్నాళ్ళకే స్వాతంత్ర సమరంలో సకుటుంబంగా దూకి ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది ఒకదానిని మించింది మరొకటిగా ఇట్టి కష్టాలను సమస్యలను ఎదుర్కొని నెగ్గారు రామచంద్రరావు గారి నాస్తికోద్యమం ఆర్థిక రాజకీయ దృష్టితో సమ్మిళితమై విస్తరించింది నాస్తికత్వ మేనాటి నుంచో ఆస్తికత్వంతో పోరాడుతున్నప్పటికీ అది సాంఘిక రంగంలోనే ఆ పోరాటాన్ని ఆర్థిక రాజకీయ రంగాలకు విస్తరింపజేయట వీరి ప్రత్యేకత దానివల్లనే నాస్తికత్వానికి సంపూర్ణ విజయం కలదు అది మనతరంలోనే చూడగలం ఈ విధంగా శోభన్ రావు ఆదిలో వ్యతిరేకించి ఆ తర్వాత అభినందించి చివరికి గోరాకు గొప్ప అండగా తయారైనారు నాస్తిక భావాలను సాహిత్య రూపాల ద్వారా ప్రచారం చేసే బాధ్యతను ఆయన మీద వేసుకుని సత్యాన్వేషణం అనే నాటకాన్ని కొన్ని ఏకాంకికులను రచించారు ఆయన కలం ఎంత శక్తివంతమైందంటే బ్రిటిష్ పరిపాలకుల హయాంలో సత్యాన్వేషణం ప్రదర్శన నిషేధింపబడింది శ్రీ శోభన్ రావు చాలా కాలంగా తీవ్రమైన అస్వస్థతకు గురై తాను అనుకున్నంతగా నాస్తికత్వాభివృద్ధికి సేవ చేయలేకపోతున్నామనే బాధ వ్యక్తం చేస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ ఒకటిన విజయవాడలో జరిగిన ఘోర అరవై రెండవ జన్మదిన సన్మాన సభకు వీరే అధ్యక్షత వహించారు ఘోరా నాస్తిక ప్రచారానికి సంబంధించిన మరికొన్ని విషయాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్స్